గమ్ గణపతి ఏ నమ శ్రీమాత్రే నమ దైవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నిత్యం మనం పఠించదగినటువంటి మంత్రం ఏదైనా తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది అయ్యా నేను నిత్య జీవితంలో ఏ మంత్రాన్ని జపించటం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే లక్ష్మీ కటాక్షం లేక దారిద్య బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో దారిద్ర్య దేవత ఏదో చిన్న పొరపాటు చేయడం వల్ల అతని జీవితంలో చేరిపోతూ ఉంటుంది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట జ్యేష్ఠాదేవి ఏదో ఎక్కడో చోట ఎక్కడో చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఎక్కడో చోట ఇబ్బంది పెట్టడం వల్ల ఉన్న లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోయి వాళ్ళ అక్కయ్య గారు అయినటువంటి దారిద్ర్య దేవత ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఆవిడ అలా రాకుండా తన శరీరంలోకి వచ్చినా ఇబ్బందులే ఇంట్లోకి వచ్చినా ఇబ్బందులే కష్టాలే కాబట్టి ఆ అమ్మవారు యొక్క అంటే అమ్మవారు బయటికి వెళ్ళిపోవాలి మహాలక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అప్పుడు ఏం చేయాలి అనేటటువంటి విధానంగా ఆలోచిస్తే ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇవాళ మీకు చెప్పబోతున్నాను ఈ మంత్రం ప్రతినిత్యం కూడా స్త్రీ పురుషులు వయోభేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా ప్రశాంతంగా విని చేయండి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమ శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమ ఈ యొక్క మంత్రంతో అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోండి ఈ మంత్రజపానికి మీకు సాధ్యమైతే తామర గింజల మాల దొరుకుతుంది తామర గింజలు ఏవైతే ఉంటాయి కదా వాటి యొక్క గింజలతో నల్లగా ఉండేటటువంటి వాటి గింజలతో తయారు చేసినటువంటి మాల వస్తుంది ఆ జపమాలతో కనుక ఈ యొక్క మంత్రాన్ని చదవగలిగితే అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాన్ని తీపి అన్న పదార్థాన్ని కానీ పాలకోవాని కానీ ఏదైనా స్వీట్ ఐటెంని అమ్మవారికి నైవేద్యం పెట్టడం చేయండి ఒక శుక్రవారం ప్రారంభించి మీకు అలవాటు చేసుకోండి ఈ మంత్రాన్ని చేయటం అలా చేసుకుంటే ఈ యొక్క మంత్రా కులత వల్ల ఈ మంత్రం చదువుతూ చదువుతూ ఏ ఏ ఆవిడి కష్టం ఆవిడకి చాలా ఇష్టమైనటువంటి తామర ఏవైతే గింజల మాలతో మీరు చేస్తున్నప్పుడు ఖచ్చితముగా అమ్మవారు ఎంతో సంతోషించి ఈ యొక్క వ్యక్తి ఒంట్లోకి చేరినటువంటి దారిద్ర్య దేవతని బయటికి పంపించేయటం తను అడుగుపెట్టడం తనలో ఒకట మనలోకి లక్ష్మీ అనుగ్రహం కావాలి శ్రీ మావాహయామి మహాలక్ష్మి మావాహయామి అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం ఎందుకంటే మనలోకి వచ్చి ఉండాలి అమ్మవారు లక్ష్మీ కటాక్షం ఆ వ్యక్తికి ఉంటేనే ఆ వ్యక్తిని నలుగురు నమ్ముతారు ఆహా లక్ష్మీపుత్రుడు ఉన్నాడు అంటారు సరస్వతి కటాక్షం అంటే సరస్వతి పుత్రుడు అంటారు అలా అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ వెతుక్కుంటూ వస్తాయి అదే కనుక దారిద్ర్య దేవత మన దగ్గరికి వచ్చింది అనుకుంటున్నావు ఎంత గొప్పవాడివైనా ఎంత జ్ఞానం నీకున్నా కూడా అవి ఎప్పుడు కూడా నీకు మంచి చేయలేవు అవి నీకు దారిద్రాన్ని ఇంకొంచెం 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 తెచ్చిపెడుతూ ఉంటాయి నీ జ్ఞానం నిరుపయోగంగా అయిపోతుంది ఎవ్వరికీ పంచలేనటువంటి దానిగా మారిపోతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షము పొందాలంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు తూర్పు లేదా ఉత్తర దిక్కున కూర్చొని ఆసనం వేసుకొని కూర్చొని ప్రతినిత్యం ఒక దీపాన్ని వెలిగించుకొని కామాక్షి దీపం అంటారు అమ్మవారు రెండు ఏనుగుల మధ్య కూర్చున్నటువంటి ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆవిడని గజలక్ష్మి అంటారు కామాక్షి దీపం ఏ ఇంట్లో వెలిగించి ఈ యొక్క మంత్రాన్ని తామర గింజల మాలతోటి తామర విత్తనాలు అంటారు అవి గింజలు పెద్దగా ఉంటాయి నల్లగా వాటితో అయినా తీసుకొని మాల ఉంటుంది జపమాల ఒరిజినల్ కొనుక్కోండి ఇక్కడ అన్ని డూప్లికేట్స్ తొత్తున్నాయి సాధ్యమైనంత వరకు ఒరిజినల్ జపమాల కొనుక్కొని ఈ వేలు టచ్ కాకుండా చూపుడు వేలు స్పర్శ తగలకుండా ఈ మూడు వేళ్లతోటి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఏదైనా కప్పేసి ఓం శ్రీం హ్రేమ్ శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి అయి నమ అనే మంత్రాన్ని చేసి ఏదన్నా నైవేద్యం పెట్టి మీ కుటుంబం అందరూ స్వీకరించడం తినడం చేస్తుంటే లక్ష్మీ కటాక్షంతో ఎటువంటి ఇబ్బందులు మీ కుటుంబానికి ఎన్ని ఎన్నొచ్చినా అట్లా 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 వెళ్ళిపోవాలి అంటే పాసింగ్ క్లౌడ్స్ లాగా ఎన్ని కష్టాలు వచ్చినా పాసింగ్ క్లౌడ్స్ లాగా వెళ్ళిపోవాలి మీకు దరి చేరకూడదు అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఆ కుటుంబానికి లక్ష్మీ కటాక్షం లోపించి ఉంటుంది కదా అవన్నీ పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధించి ఆ ఇంటీరియల్ పాది సుఖ సౌఖ్యాలతో ఉంటారు డబ్బులకు వెతుక్కునే పరిస్థితులు వస్తుంటాయి ఎప్పుడు చూడు నేను నెలాగారికి వెళ్ళా డబ్బులు ఎత్తుక్కోవాలి గురుగారు నాకు సంపాదన లక్షల్లో ఉంటుంది కానీ నెల అయిపోయేసరికి నేను డబ్బులు ఎత్తుక్కోవాలి ఈ దౌర్భాగ్యం ఎందుకు వస్తుందంటే ఈ స్థితి వల్లే ద దరిద్ర మనకి మనకి దరి చేరి మన దగ్గరలో ఉంటున్నప్పుడే ఈ డబ్బులు ఎత్తుక్కునే పని లేదా ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఔషధాలకో రోగాలకో వాటికో వీటికో నష్టాలకో గురవుతూ ఉంటుంది కాబట్టి ఈ మంత్రజపం ప్రతి ఒక్కళ్ళు చేసుకొని సద్గతులు పొందండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్